ఈరోజు మనం గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ వన్ గురించి డిస్కస్ చేద్దాం. 50 మార్క్స్ ఉంటుంది పేపర్ వన్. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 కంప్లీట్గా కాంప్రహెన్షన్స్ అంటే మనకి 3 ప్యాసేజీలు ఇస్తాడు, ఆ 3 ప్యాసేజీలు మనం చదివి వాటికి ఆన్సర్స్ రాయాలి. ఇక సెక్షన్ 2 వచ్చేసరికి గ్రామర్, మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ ఏబీసీ రీడింగ్ ప్యాసేజ్ సంబంధించిన మొత్తం గ్రామర్ అంతా ఉంటుంది. ఇంకా సెక్షన్ 3కి వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే దీంట్లో డిస్కోర్సెస్ ఉంటాయి, అంటే డిస్క్రిప్షన్స్, డైరీ ఎంట్రీ, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, కాన్వర్జేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ అనేది కొత్తగా ఈ సంవత్సరం పెట్టాడు. అంటే మనం ఏంటంటే WH క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తాడు, అది మనం మీనింగ్స్ రాయాలన్నమాట, అది లాస్ట్లో ఉంటుందన్నమాట. అయితే సెక్షన్ 2 కాంప్రహెన్షన్స్ ఏటైతే ఉంటాయంటే బేస్డ్ ఆన్ ది డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే పై డయాగ్రామ్ అవ్వచ్చు, బార్ డయాగ్రామ్ అవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్ అవ్వచ్చు, టేబుల్ అండ్ పోస్టర్ అవ్వచ్చు. అదేవిధంగా అన్సీన్ ప్యాసేజ్, ప్రోజ్ ప్యాసేజ్ అన్నమాట, స్టోరీ కానీ, ఎస్ఏ కానీ, ఆర్టికల్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, డైలాగ్ కానీ, నేరేటివ్స్ కానీ ఉంటుంది. అదేవిధంగా జంబుల్ సెంటెన్స్, స్టోరీ అని ఇవ్వచ్చు, ఇన్సిడెంట్ అని ఇవ్వచ్చు, నేరేటివ్స్ అనే ఇవ్వచ్చు. ఇంకా సెక్షన్ 3కి వస్తే ఏంటంటే వొకాబులరీ, రీడింగ్ లెసన్స్, ఇంకా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్టు, బయోగ్రాఫికల్ స్కెచ్, డెవలపింగ్ ఏ స్టోరీ యూజింగ్ హింట్స్ అన్నమాట, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఏ పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, ట్రీ డయాగ్రామ్, టేబుల్ ఇంటూ పారాగ్రాఫ్. ఇంకా పేపర్ 1, ఇది బ్లూ ప్రింట్ అన్నమాట. మనకి ఈ విధంగా ఉంటుంది, మ్యాక్సిమం అంతా టెక్స్ట్ బుక్ నుండి వస్తుంది, అన్సీన్ ప్యాసేజ్ మటుకు వేరేగా వస్తుంది అన్నమాట. రీడింగ్ కాంప్రహెన్షన్ 15 మార్కులు, గ్రామర్ 20 మార్కులు, కాంప్రహెన్షన్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ నుంచి 15 మార్క్స్. ఇక మోడల్ పేపర్కి వచ్చేసరికి నేను చాలా స్లోగా స్క్రోలింగ్ చేస్తాను, మీకు ఏమైనా ఫాస్ట్ అనిపిస్తే దాన్ని పాజ్ చేసుకుని చూడవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ చేసి చూడవచ్చు. ఇగోండి ఇది ప్యాసేజ్ అన్నమాట. ఈ ప్యాసేజ్ అంతా చదివి మనకి దీనికి ఆన్సర్స్ రాయాలన్నమాట. నెక్స్ట్ పోయమ్ ఇస్తాడు, ఈ పోయమ్ చదివేసి దానికి సంబంధించిన ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ కన్వర్జేషన్స్ ఇస్తాడు, అది బాగా చదివి దానికి ఆన్సర్స్ రాయాలన్నమాట. నెక్స్ట్ ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ చదివి దానికి సంబంధించిన ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్, ఇక్కడ మనకు ఈ రెడ్గా కనిపిస్తున్నాం కదా, ఈజీ ఏ అంటిల్ బట్, వీటిని ఎడిట్ చేయాలన్నమాట, అంటే కరెక్ట్ ఫార్మ్స్ రాయాలన్నమాట. నెక్స్ట్ కంబైన్ చేయాలి హూ ఉపయోగించి. నెక్స్ట్
పర్ఫెక్ట్ పార్టిసిపుల్ రాయాలి ఆ సెంటెన్స్ సంబంధించి. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లో రాయాలి. నెక్స్ట్ ఈ రెండు సెంటెన్స్ ఉపయోగించి ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. రిపోర్ట్ స్పీచ్ అంటే సచ్ దట్ అని ఉపయోగించి ఈ రెండు సెంటెన్స్ని కలపాలి. దో ఉపయోగించి ఈ సెంటెన్స్ రెండు కలపాలి. నైదర్ నార్ ఉపయోగించి రెండు సెంటెన్స్ని కలపాలి. సో దట్ ఉపయోగించి ఈ సెంటెన్స్ని కలపాలి. ఇఫ్ అనే క్లాజ్ను ఉపయోగించి రెండు సెంటెన్స్ని కలపాలి. ఇక్కడ ఈ మూడిట్లో ఏది వస్తుంది సూటబుల్ వర్డ్ అక్కడ రాయాలి. నెక్స్ట్ కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ రాయాలి, అంటే టెన్సెస్ ఉపయోగించి. ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ యూజ్ చేయాలో ఆ ఆర్టికల్స్ ఇక్కడ రాయాలి. ఇట్స్ టైమ్ అనే వర్డ్ని ఉపయోగించి సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఇక్కడ అడ్వైజ్ చేయాలి, ఈ సెంటెన్స్ని పొలైట్లో రిక్వెస్ట్ చేయాలి. ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏదైనా ఒక ఆన్సర్ రాయాలి. ఇంకా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కి వచ్చేసరికి ఇప్పుడు కన్జర్వేషన్స్ రాయాలి వీళ్ళిద్దరి మధ్యలో. అదేవిధంగా ఇక్కడ ఎడిసన్స్ మదర్ ఫీలింగ్స్ రాయాలి, డైరీ ఎంట్రీ రాయాలి. ఇక్కడ ఇమాజినేషన్ చేసి ఆ ప్లేస్లో మనం ఉంటే మనం రాయాలన్నమాట. ఇప్పుడు ఈ కొత్తగా పెట్టాడు కదా అదే మాట ఇది. ఈ ప్యాసేజ్ అంతా చదివి ఇక్కడ మనకి ఏవైతే హైలైట్ చేశాడో ఆ హైలైట్ వర్డ్స్ మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఆ హైలైట్ వర్డ్స్ వచ్చే విధంగా మనం 5 క్వశ్చన్స్ తయారు చేయాలన్నమాట. ఈ సంవత్సరం కొత్తగా పెట్టాడు ఇది ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్స్ కింద ఉంటాయి చూడండి, 1 to 5 ఆన్సర్స్ ఇవి, 6 to 8 ఆన్సర్స్, 9 to 10 ఆన్సర్స్,